ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆధునాతన పద్ధతిలో కరీంనగర్లో కొత్త కొత్త రెస్టారెంట్లు ప్రారంభమవుతున్నాయి అన్నారు మేయర్ సునీల్ రావు. నగరంలోని విజయనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు ప్రజాప్రతినిధులను హోటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించింది. ఈ సందర్భంగా హోటల్లో ఫుడ్ని టేస్ట్ చేశారు ఆయన. చక్కటి వాతావరణంలో అరేబియన్ మండీని ప్రారంభించారని మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ బాగున్నాయని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. నగర ప్రజలకు సరికొత్త వెరైటీలతో రెస్టారెంట్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. నగరవాసులు సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో ఇంటి రెస్టారెంట్స్ లో భోజనం చేస్తూ సరదాగా గడుపుతున్నారని గుర్తు చేశారు. మహానగరాల్లో లభించే టేస్టీ ఫుడ్ ఇక్కడ లభిస్తుందంటూ పేర్కొన్నారు. కనీవిరిని ఎరగని రీతిలో మొట్టమొదటిసారి కరీంనగర్ లో స్మోక్ మండి అతి తక్కువ ధరకే అందిస్తున్నామని అరేబియన్ హోటల్ యజమాని అజీమ్ అన్నారు. తమ మూడవ బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు. రూఫ్ టాప్ తో పాటు ఫ్యామిలీతో కలిసి భోజనం చేసేలా రూపొందించామన్నారు. మరి ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు వాళ్ళ రమణారావు, పెద్దపల్లి జితేందర్, మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్, హస్ కమిటీ మెంబర్ ఇర్ఫాన్, అరేబియన్ హోటల్ యజమానులు అజమ్ గఫూర్, తాజుద్దీన్, హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందమైన సీటింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ప్రైవసీ కల్పించే తక్కువ అరేంజ్మెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా మరి ఏర్పాటు చేశారు కాబట్టి నిర్వాహకులను అభినందిస్తూ ఉన్నాను. కరీంనగర్ నగరంలో ఇటువంటి హోటల్స్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే పెరుగుతున్న నగరీకరణలో భాగంగా చాలామంది కూడా ఈరోజు ఫ్యామిలీస్తో హోటల్స్కి వెళ్ళి మరి సమయం దొరికినప్పుడల్లా మరి కాలం గడుపుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి పెద్ద హోటల్స్, బ్రహ్మాండమైన మంచి రుచికరమైన ఆహారం అందించే హోటల్స్, నాన్ వెజిటేరియన్ ప్రత్యేకంగా మరి గతంలో కూడా వీరికున్నటువంటి ముకరంపురాల్లో ఉన్నటువంటి కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దానిలో భాగంగా ఎక్స్టెన్షన్లో భాగంగానే మరి ఇక్కడ పెట్టినారు కాబట్టి ఈ హోటల్ కూడా విజయనగర్ పరిసర ప్రాంతాలకే కాకుండా కరీంనగర్లో ఉన్న భోజన ప్రియులందరూ కూడా వచ్చి మరి హోటల్ సందర్శించి మీకు నచ్చినటువంటి ఫుడ్ దొరికే అవకాశం ఉంది. మరి మంచి నీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మరి హోటల్ నిర్వాహకులకు మరి ప్రజలందరికీ కూడా చాలా శుభాకాంక్షలు తెలుస్తున్నాను. శాతమైన యూనివర్సిటీ రోడ్ అపోజిట్, ఇండియన్ బ్యాంక్ అపోజిట్ మనం ఒక అరబియన్ కిచెన్, ఒకటి ఫ్యామిలీ రెస్టారెంట్, మల్టిపుల్టీ ఫ్యామిలీ రెస్టారెంట్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ సిట్టింగ్ కెపాసిటీ ఒక 100 మంది నుంచి 150 మంది కూర్చునే విధంగా రూఫ్ టాప్ మరియు ఫ్యామిలీ సెక్షన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఎప్పుడైతే మనకు మన బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్లో ఏదైతే ఐటమ్స్ దొరుకుతాయో, సెకండ్ బ్రాంచ్లో ఏదైతే ఐటమ్స్ దొరుకుతాయో దానికన్నా రెట్టింపు ఇక్కడ మనము థర్డ్ బ్రాంచ్ అనేది పీస్ఫుల్ ఏరియా, అంటే పార్కింగ్ కూడా మనము పీస్ఫుల్లీ చేసుకోవడానికి కానీ న్యూసెన్స్ లేకుండా మనకి ఫ్యామిలీస్ కూడా పీస్ఫుల్గా మనకి అవకాశం ఉంది కాబట్టి మనం విద్యానగర్ని మనం ఎంచుకొని ఇక్కడ మనం ఒక పెద్ద ఎత్తున మనం ఒకటి రెస్టారెంట్ మన అరబియన్ కిచెన్ మనం థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది.